Okay, you can see here. Okay, you have to find out the reactions here. You can, so this is the continuation. Due to technical error, it can't be continued. So you can continue the class there from there. So reaction at supports the grandha akada cut ayyindandi. So akada mana reaction supports lo mana DOF ganaka find out chesthe 1 to 4, 7 and 8 which are correspondent fixed. Therefore manam deeni batti reaction is equal to KQ minus F. దాన్ని బట్టి మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం కనుక కన్సిడర్ చేస్తే ఎక్కడెక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందండి, నథింగ్ బట్ 1, 2, 4, 7, 8 ఈ జాయింట్స్ దగ్గర. ఓకే, సో దాన్ని బట్టి మనం చూస్తే ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే దీన్ని బట్టి మనం ఈ ఫిగర్లో మనం చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఇది R1, R2 అండి, R3, R4, R5, R6, R7, R8. సో దీన్ని బట్టి మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కడెక్కడ ఉంటుంది, 1, 3, 4. సో ఇక్కడ మనం ఏదైతే మనకు చెప్పాడు ఇక్కడ 1, 2, 4, 7 and 8 1, 2, 4 and 7, 1, 2, 4 అంటే ఇది ఒక ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ 7 and 8 ఇది మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం కన్సిడర్ చేస్తే రియాక్షన్స్ 1, 2, 4, 7, 8 దాన్ని బట్టి మనం కన్సిడర్ చేసుకుంటే 1, 2, 4, 7, 8 మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దాన్ని బట్టి మనం యూ కెన్ సీ హియర్ 1 అంటే ఎంత, R1 is equal to ఇక్కడ ఎంత అవుతుంది 0.756. దెర్ఫోర్ నెక్స్ట్ 2 ఎంత అవుతుంది అంటే 0.12. ఇది ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసామండి, ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఇక్కడ మనకి ఫోర్స్ లో వచ్చినాయి. సో దాన్ని మనం అక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, సో అక్కడ ఏదైతే మనకి 8x8 మ్యాట్రిక్స్ వచ్చిందో అంటే 3x4x4 మ్యాట్రిక్స్ వచ్చినాయో అందులో ఉన్న ఈచ్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అంతేగాని ఇంకా వేరేది ఏం లేదండి. 1x1 మ్యాట్రిక్స్ లో ఎంత పెట్టుకోవాలి, 2x2 మ్యాట్రిక్స్ లో 1x2లో ఎంత, 1x3, 4, 5, 6, 7, 8 అట్లాగా 2x3 మ్యాట్రిక్స్, 3x3, 4x అట్లా మనకి అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఇక్కడ డంప్ చేసుకుంటాను. సిమిలర్లీ Q1, Q2, Q3 మనం ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది కదా, ఈ ఈ డైరెక్ట్ వెక్టర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాము. -F = 0 అనుకున్నాము ఫోర్సెస్ లో, సో దట్ ఈస్ 0 అనుకుంటున్నాము. దేర్ ఫోర్ దీన్ని బట్టి మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ అదే చూసుకుంటాం. అంటే R1 = ఎంత, R1 × 1 ఎంత అవుతుంది, అవన్నీ కూడా మనం R1 రిప్రజెంట్ చేస్తాం, R2 ఎంత వచ్చింది, R3. సో ఈ రియాక్షన్ మ్యాట్రిక్స్ ని ఇందులో మనం సాల్వ్ చేస్తామండి. నథింగ్ బట్ ఇప్పుడు వచ్చిన దాన్ని ఈ 10^16 × R1 అంటే ఎంత, దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం, దాన్ని అప్రాక్సిమేట్లీ = ఎంత అనేది చూసుకుంటాం. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, మనం అక్కడ దీంతో దీని 0.76 0, 0, 0 ఇంకేమవుతుంది, 3×3 × 0 అంటే 0.5 × 0.04 అట్లా మిగతా అన్ని జీరోలు ఉంటాయి. ఇలా ప్రతిదాన్ని మనం మల్టిప్లై చేస్తే ఏదో ఒకటి మాత్రమే మనకి R1, R2, R4, R5, R6 మనం అంటే ఇది స్టెప్ కొంచెం పెద్దగా ఉంటుందని ఇక్కడ సాల్వ్ చేయలేదండి. మీరు మాత్రం అది సాల్వ్ చేసుకుంటే ఇంకొంచెం ఇంకొక పేజ్ ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ దీన్ని బట్టి మనకి R1, R2, R4, R7, R8 వచ్చింది. సో దాని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఇట్లా ఉంటుందండి. సో దాని ఫోర్సెస్ రిప్రజెంట్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అప్లైడ్ ఆన్ ట్రసెస్ ఫర్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్. ఓకే, అంటే ఇది కొంచెం అంటే డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండి. సో ఇందులో మనకి మాక్సిమం మనం అప్లై చేసిన 2 ఫార్ములాస్ అండి. ఓకే, LM ఫార్ములా ఒకటి యూజ్ చేసాము, దట్ ఈస్ నథింగ్ బట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో మనం దాన్ని డిరైవ్ చేసాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలిమినేషన్ మెథడ్ ఒకటి మ్యాట్రిక్స్ కి సంబంధించింది వాడాము. సో ఐ హోప్ దెర్ ఈస్ నథింగ్ డిఫికల్ట్ ఫార్ములాస్ హియర్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ గ్యారంటీ క్వశ్చన్ ఫ్రమ్ ట్రసెస్. ఓకే,
సో ఈ ప్రొసీజర్ నేర్చుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు డైరెక్ట్ గా ఈ ప్రొసీజర్ ని సాల్వ్ చేసుకుంటే అప్లై చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి జేఎన్టీ వర్డ్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ సీ హౌ మెనీ టైమ్స్ దిస్ క్వశ్చన్ వాజ్ రిపీటెడ్. ఓకే, సో ఇది మీరు మీకు ఇచ్చిన మెటీరియల్లో అది ఉంది, నేను మీకు ఆ లింక్ కూడా నేను అప్లోడ్ చేస్తాను దీంతో పాటు. సో ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లం, అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఐదర్ బై వచ్ అవర్ మీన్స్ యూ వాంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.